ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళకి కులం లేదు, మతం లేదు, అందరిలో ఉన్న డిజేబుల్డ్ వాళ్ళు, ఆర్గాన్ ప్రాబ్లం, వీళ్ళకి ఏదో ఒక చెయ్యో కాలో కన్నో ఉండదు. అంటే వీళ్ళు వచ్చి మా దాకా వచ్చి అడగలేరు, వీళ్ళకి అంత శక్తి లేదు, లేదా నేను చాలా అధికారంలో ఉన్నాను, వీళ్ళంటే ఆ పురుగుల్లా కనిపించారు. ఆ ట్వీట్ చదివితే నా మైండ్ 10 నిమిషాలు అసలు బ్లాక్ అయింది. అన్నీ అసలే మైండ్ పనిచేయాలి, ఫస్ట్ టైం నా లైఫ్లో మైండ్ పనిచేయాలి 10 నిమిషాలు. అరే వీళ్ళ తరపున ఎవరు అడగరానే, వీడికి ఎంత అంత చులకనా, అసలు ఒక రేస్ గురించి అంటే ఒక కమ్యూనిటీ గురించి జడ్జ్ చేసే అంత గొప్పదా ఈవిడ, వాళ్ళ ఎబిలిటీస్ అంతా దైవాంశ సంబుద్రాలా. నేను యాక్చువల్గా నాకు తెలుసు, నేను ప్రశ్నిస్తే బ్యాక్లాష్ వస్తుంది, ఈవిడ ఫ్రెండ్ సర్కిల్ నా మీదకి దూకుద్ది ఐఏఎస్లో. ఏ వ్యక్తి మీద ఒక అధికారంలో ఒక మొత్తం సెటప్ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టమంటే లైట్ ఈజీ పడతా, నాకు తెలుసు నేను దేని రిస్క్ చేస్తున్నాను. నాకు తెలుసు నా పేరు ప్రతిష్ట, నేను ఇప్పటి వరకు దాచుకున్న నా శక్తియుక్తులు, ఏదైతే బయటకు నాకున్న మంచి నేమ్ ఉందో మొత్తం పాడు చేస్తారని తెలుసు. ఐ రిస్క్డ్ ఇట్, ఐ బ్రేవ్డ్ ఇట్. నేను అనుకున్నా ఈరోజు నేను ప్రశ్నించకపోతే బాలతగా నేను బతుకుండా కూడా వేస్ట్. నేను ఇక్కడ ఉండి సమాజంలో ఉండి పుట్టినప్పుడు ఇంత అన్యాయం, ఇంత బ్లాటెంట్ రిమార్క్స్, ఇంత దారుణమైన స్టేట్మెంట్స్ ఒక కమ్యూనిటీ మీద, అది కూడా ఉన్న కమ్యూనిటీలో అందరిలో కల్లా చాలా దిగువన ఉన్న కమ్యూనిటీ మీద ఈవిడ చేస్తుంటే నేను ప్రశ్నించకపోతే నేను బతుకుండే వ్యర్థం. నా ఆత్మకు నేను సమాధానం చెప్పుకోలేను, పోనీ నా మీద బురద జల్లుతారు. ఈవిడకి ఏం సంబంధం, ఈవిడ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతుంది, ఈవిడ అది చేస్తుంది ఇది చూస్తుంది, అంటే మిమ్మల్ని ఏదో ఒక పనికిరాని వాళ్ళగా చిత్రీకరించే ప్రయత్నం కాదా ఇది? చాలా చాలా నా గురించి కామెంట్స్ కూడా రాసింది, డిజబిలిటీ ప్రివిలేజ్ వాడుకున్నాను. అంటే డిజబిలిటీ ప్రివిలేజ్ కాదు, అది రైట్. కోటా అనేది డిజబిలిటీలో రైట్. నేను కోటా వాడుకోవాలా, అది అంటే నా కోటా కాకుండా మెరిట్లోనే లిస్టులో ర్యాంక్ వచ్చింది, 167వ ర్యాంక్ మెరిట్ లిస్టులోనే వచ్చింది 2017లో. నేను ఏం అవును క్వశ్చన్ చేయట్లేదు, నన్ను అంటే అందండి. ఇది అవకాశం తీసుకుని కొంతమంది బురద చల్లటానికి ట్రై చేస్తున్నారు. నేను ముందే తెలిసి నాకు ఇదంతా జరుగుద్దని, ఎప్పుడైనా పబ్లిక్లోకి వెళ్ళి ఒక విషయాన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ సపోర్టర్స్, ఎందుకంటే ఆవిడకి చాలా క్రేజ్ ఉంది ఇన్స్టాలో, ఆవిడ చాలా పెడుతుంటుంది. ఒకసారి ఆ ఇన్స్టా రీల్స్ చూడండి మీరు, పబ్లిక్ ఉపయోగపడే చాలా పెట్టిద్ది, జనానికి బాగా ఉపయోగపడతాయి, కమ్యూనిటీకి సర్వీస్ బాగా చేస్తుంది ఇన్స్టాలో మీరు చూడండి ఒకసారి తెలిసిద్ది. సో ఆమె తరపు వాదించే పెయిడ్ బ్యాచ్ కూడా ఉంది ఒకటి. సో వాళ్ళందరూ ఈవెన్ ఇక్కడ దగ్గరలో ఉండి అశోక్ నగర్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారన్నమాట. సో వీళ్ళు నన్ను వేసేస్తారని కూడా నాకు తెలుసు, వదిలితే చంపేస్తారు నన్ను. అంటే నేను గట్టిగా లేకపోతే ఈ ఇష్యూలో నాకు కనుక సమాజం సపోర్ట్ ఉంది కాబట్టి ఆగారు. నాకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు తెలుసా, రాజకీయ నాయకులు కాదు, బ్యూరోక్రాట్స్. ప్రైవేట్గా ఫోన్ చేసి నువ్వు మంచి పని చేసావు, 10 ఏళ్ళ నుంచి ఆమెను క్వశ్చన్ చేసేవాడు ఎవడు లేడు, ఆమెకన్నా సీనియర్ ఆఫీసర్స్ని కూడా ఇబ్బంది పెట్టేది, వాళ్ళ పోస్టింగ్స్ కూడా ఏమి చేతిలోనే, కేసీఆర్ ఏమైనా నెత్తి మీద పెట్టుకున్నాడు, ఆమెకి స్పెషల్గా చాపర్స్ ఇచ్చాడు, హెలికాప్టర్స్ ఇచ్చి ప్రయాణం చేయించాడు. అమ్మ ఆమె భూమి మీద లేదు, గాల్లో ఉంది, అందుకని మిమ్మల్ని పురుగుల్లా చూస్తుంది, మిమ్మల్ని కాదు అసలు మమ్మల్ని కూడా పురుగుల్లా చూస్తుంది, కానీ ప్రశ్నించే శక్తి ధైర్యం మాకలేదు, నువ్వు ప్రశ్నిస్తావు సభాష్, యు ఆర్ గివింగ్ బోల్డ్ స్టేట్మెంట్స్, కమ్ ఆన్ గెటప్, ఏం పర్లేదు నీకేమైనా మేము చూసుకుంటాం అని చెప్తున్నారు అందరూ ప్రైవేట్లో చెప్తున్నారు. బట్ వాళ్ళు వెనక నడుస్తారా మీ వెనకాల? రారు, ధైర్యం లేదు. వాళ్ళెవరు? బాలగంగాధర తిలక్ అనే గ్రేట్ పోయిట్ ఒకటి చెప్తాడు, ధైర్యంగా ఉన్న నటిస్తారు, డైలీ పేపర్ తిరగేస్తారు, జాలీగా ఉన్నట్టు చేస్తారు, కుంచుకుపోయిన మనుషులు వీళ్ళు, గతించిన కాలపు నీడలని. ఒక అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించడానికి రాకపోతే అదే పెద్ద అన్యాయం అని నేను అంటా. ఎవరు రారు, మీరు చెప్తున్నాను కదా, నో బడీ విల్ కమ్, దిస్ ఇస్ గోయింగ్ టు బి ఫైట్. రాజకీయ నాయకులు కూడా రారు, ఎవరు వచ్చారు ఇప్పుడు? 3 రోజులు జరుగుతుంది, హరీష్ రావు గారు ఖండించారు, సీతక్క గారు ఖండించారు, ధర్మపురి అరవింద్ గారు ఖండించారు, మిగతా అందరికీ తెలిసి ఇష్యూ జరుగుతుంది, అందరూ ప్రైవేట్గా ఫోన్ చేస్తున్నారు, యు గో ఆన్ కమ్ ఆన్ అని. కానీ ధైర్యంగా పబ్లిక్లోకి వచ్చి మాట్లాడే, అదే చెప్తున్నానండి, అంటే రేపు నాకు కాదు, ఈ కమ్యూనిటీకి కాదు, ఇంకొకటి అన్యాయం జరుగుద్ది, రారా ప్రశ్నించరా. తెలంగాణ సమాజం గొప్పదండి, నేను అది బాగా నాకు అనిపించింది ఈసారి. సమాజంలో నాకు తెలిసిన వాళ్ళకి 1000 కాల్స్ వస్తున్నాయి ప్రతి ఊరి నుంచి, మాకు ఆవిడ గురించి బాగా తెలుసు, ఆవిడ అప్పుడు మా దగ్గర చేసినప్పుడు ఇట్లా చేసింది, అక్కడ అట్లా చేసింది, అక్కడ ఆ స్కామ్ జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, నువ్వు మాత్రం ఈ విషయంలో మాత్రం వదలొద్దు, మేము వస్తాం నీకోసం, ఏ రోజు నువ్వు ధర్నా చేస్తావు చెప్పు, మేము రిలే వచ్చి కూర్చుంటాం ఏ ఊరికి ఆ ఊరు అని చెప్పి అడుగుతున్నారు. అంటే సామాన్య ప్రజలకి విషయం తెలుసు, కానీ ఎవరైతే ఎలీట్ క్లాస్ ఉన్నారో, అంటే రాజకీయంగా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, బ్యూరోక్రటిక్గా కావచ్చు,
వాళ్ళు ఉన్నారో వాళ్ళు లేరు. అండ్ ఎంటైర్ మీడియా, ఎస్ మీడియా ఈజ్ ఈ విషయంలో మీడియా ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నేను మీడియాని చూశాను, ఒక తప్పును ఖండించడంలో ధైర్యంగా ముందుకు వస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత ఈ అంశం మీద మీడియా తెగువ ఇట్ ఈస్ సంథింగ్ ఫెంటాస్టిక్. అవును, ఖండిస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఈ మీడియా కూడా. అంతే కదా, సమాజంలో ఇప్పుడు నేను అన్నట్టుగా అందరూ సమానం అని అనుకున్నప్పుడు నువ్వు ఒకళ్ళని విమర్శిస్తే, మీరు అన్నారు ఇందాక ఒక మాట, ఎవరో ఎస్సీ ఎస్టీలు ఎవరన్నా విమర్శిస్తే మీరు ఎవరన్నా ఇలా ఇలా ఊరుకునే వాళ్ళ ఇట్లా ఉంటారా, ఇట్లా ఉంటుందా పరిస్థితి? ఎందుకంటే అండి, ఆవిడ కూడా అనుకుంటుంది వీళ్ళు కాళ్ళుండో చేతులుండో కళ్ళుండో వీళ్ళు వీళ్ళకి ఒక చోట నుంచి ఒక చోట కదలలేరు. ఆ ఉద్దేశం ప్రకారం ప్రశ్నించేవాడు రాడు. నా ఇష్టం ఏదైనా వాక్కోవచ్చు, నేను నన్ను ఎవరు ప్రశ్నించడం ఏదైనా చేయొచ్చు. మిమ్మల్ని ఉద్దేశించి చేసిందని అనుకుంటున్నారా? డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ అండి, మొత్తం కమ్యూనిటీ పరంగా ఆవిడ వచ్చింది. అసలు సంబంధం లేదు, ఫస్ట్ ట్వీట్ లో నాకు సంబంధమే లేదు. బట్ ఆ తర్వాత మాత్రం క్వశ్చన్ చేస్తే చాలా సంబంధాలు వచ్చేస్తాయి కదా. ప్రశ్నిస్తే నేను ఒక కాజ్ కోసం మాట్లాడాను, ఇప్పుడు కూడా చెప్తున్నానండి, ఈ కాజ్ కోసం ఏదైతే ఇలాంటివి వల్నరబుల్ సెక్షన్స్ మీద, అది ఏ వల్నరబుల్ సెక్షన్ అయినా డ్రాస్టిక్ స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చే ఒక కాజ్ ఉంది కదా, అది నేను ప్రశ్నించకపోతే మొత్తం సమాజానికి ప్రశ్నించే మనం ప్రశ్నించగలమనే ధైర్యం కూడా రాదు.